హోంశాఖ మంత్రివర్యులు, శ్రీ మహమూద్ అలీ గారు, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రివర్యులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారు, మల్లారెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ నాగేందర్ గారు, మేయర్ విజయలక్ష్మి గారు, గౌరవనీయులు మన చీఫ్ సెక్రటరీ గారు, ఈ భవన నిర్మాణం వెనుక ఉన్నటువంటి ముఖ్య ప్రేరణ, ఈరోజు ఇది మేము ముందుకు తెచ్చినటువంటి కర్త, రూపకర్త, ప్రధాన వ్యక్తి మన రాష్ట్ర డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డి గారు. ఐ ఎక్స్పెక్ట్ ఎ బిగ్ హ్యాండ్ ఫ్రమ్ యూ. సభలో ఆసీన్ లేనటువంటి గౌరవనీయులు తెలంగాణ మానవ హక్కుల సంఘం అధ్యక్షులు జస్టిస్ చంద్రయ్య గారు, ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు రాత్రులు పగళ్ళు ఎన్నో రకాలుగా శ్రమించి అనేక సేవలు అందించి విశ్రాంతి తీసుకున్నటువంటి మా పోలీస్ శాఖలో రిటైర్ అయినటువంటి అతిరత మహారథులైనటువంటి ఉన్నతాధికారులకు, ఆర్మీ నుంచి విచ్చేసినటువంటి అధికారులకు, సమావేశంలో ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులకు, పెద్దలందరికీ నా నమస్కారాలు. మొదటగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. గొప్ప పనితనాన్ని ప్రదర్శించడానికి అవసరమైనటువంటి ఒక గొప్ప వేదిక ఈరోజు నిర్మాణం చేసుకొని, సాకారం చేసుకొని, ఉపయోగంలో తెచ్చుకున్న ఈ శుభ సందర్భంలో తెలంగాణ పోలీస్ శాఖ వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. కట్టించుకున్నది వారే అయినప్పటికీ కూడా కట్టించి ఇచ్చినటువంటి ఆర్ఎండ్బి శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారికి, వారికి కుడిభుజంగా ఉంటూ ఈ అధునాతనమైనటువంటి మోడర్న్ ఫెసిలిటీని రూపకల్పన చేసి మనకు అందించినటువంటి ఆర్ఎండ్బి ఇంజనీరింగ్ చీఫ్ శ్రీ గణపతి రెడ్డి గారికి, ఆశించిన రీతిలో భవనాన్ని నిర్మించి మనకు అందించినటువంటి షాపూర్జీ నిర్మాణ సంస్థ వారికి, టెక్నాలజీని సమకూర్చినటువంటి లార్సన్ అండ్ టర్బో కంపెనీ వారికి, ఈ భవన నిర్మాణంలో పనిచేసినటువంటి ప్రతి కార్మికునికి, ప్రతి శ్రామికునికి నేను శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తాను. నిజం చెప్పాలంటే పొగడ్తలు నాకు అందించారు, కానీ ఈ పొగడ్తలకు అర్హులు మన మహేందర్ రెడ్డి గారు. ఈ ఆలోచన వారిదే. అనేక సందర్భాలలో అనేక విషయాలు చర్చిస్తున్నప్పుడు చాలా విషయాలు మనం చర్చిస్తూ ఉంటాం. మన ఆలోచనలో చాలా విషయాలు వస్తూ ఉంటాయి. కొన్ని విషయాల్ని మనం నిశితంగా సునిశితంగా పరిశీలించి కొన్ని లక్ష్యాలు సాధించుకోవాలని నిర్దేశించుకున్నప్పుడు కొన్ని మనకు ఛాలెంజెస్ లా కనపడతా ఉంటాయి. వీటన్నిటిని ఎట్లా అధిగమించవచ్చు, ఏమిటి అని పెద్దలు అనురాగ్ శర్మ గారు మొట్టమొదటి డీజీపీగా తెలంగాణ రాష్ట్రాన్ని స్వీకరించినప్పుడు మేమంతా ఒక టీంగా ఉండేవాళ్ళం. అప్పుడు రాజీవ్ శర్మ గారు చీఫ్ సెక్రటరీ ఉండేవారు, మహేందర్ రెడ్డి గారు డీజీపీ కాకుండా వేరే హోదాల వారు పనిచేసేవారు, పోలీస్ కమిషనర్గా పనిచేసేవారు. సో అనేక సందర్భాలలో జరిగినటువంటి చర్చలలో ఒక పటిష్టమైన పద్ధతిలో మనం ఏ విధంగా ముందుకు పోగలం, ఎందుకంటే ఒక విషయం ఎవరు కొంతమందికి అంగీకారం ఉన్నా లేకపోయినా, ఐ పర్సనల్లీ బిలీవ్ దట్ హ్యూమన్ కమ్యూనిటీ ఈ గ్లోబ్లో ఉన్నంతకాలం పోలీసింగ్ కూడా నిరంతరంగా ఉంటుంది. ఎంత బెటర్ పోలీస్, ఎంత రిఫైన్డ్ పోలీస్ ఉంటే సమాజానికి అంత సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్, రిఫార్మింగ్, ఎప్పటికప్పుడు అప్డేషన్ పోలీస్ శాఖకు చాలా అత్యంత అవసరం.
ఆ పందాలో మనం ఏం చేయాలి, ఎలా పురోగమించాలి అన్నప్పుడు చాలామంది పెద్దలు చాలా సలహాలు చెప్పారు. మహేందర్ రెడ్డి గారు సార్ ఇట్లాంటి ఒక ఫెసిలిటీ క్రియేట్ చేసినట్టయితే దాని నిర్వహణ ఆధ్వర్యం పోలీస్ శాఖలో ఉన్నప్పటికీ యావత్తు ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్కి ఇది ఒక మూల స్తంభంగా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. నార్మల్ డేస్లో ఒక మాదిరిగా విపత్తులు సంభవించినప్పుడు ఒక ఎమర్జెన్సీ సెంటర్లాగా చాలా చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పారు. డెఫినెట్గా నేను దాన్ని బాగా నమ్మే వాళ్ళలో ఒకరిని. ఈరోజు ఒక 2 సంవత్సరాల క్రితమే ఈ భవన నిర్మాణం పూర్తి కావాలి. కరోనా తదితర విపత్తుల వల్ల కొన్ని రకాల ఆటంకాలు కలిగి కొద్దిపాటి ఆలస్యం జరిగినప్పటికీ ఫైనల్గా అద్భుతంగా ఈరోజు ఈ భవనం నిర్మాణం కావడం చాలా సంతోషంగా ఉంది. మనుషులు గట్టిగా నిర్ణయం తీసుకుంటే అనుకుంటే సాధించలేకపోవడం అంటూ ఏమి ఉండదు. అనేక మంది పెద్దలు పోలీస్ శాఖలో పనిచేసిన వాళ్ళు నా ముందే కూర్చొని ఉన్నారు. అనేక ఛాలెంజెస్ను మీరు ఫేస్ చేశారు. మీ కంట్రిబ్యూషన్ లేకపోతే మేము విధంగా ఈరోజు ఇక్కడ నిల్చుని మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎన్నోసార్లు చర్చలు జరుగుతూ ఉంటే మేము అనుకుంటాం ఎంత మహనీయులు మన గ్రేహౌండ్స్ కనిపెట్టినటువంటి పోలీస్ అధికారులు, ఎంత గొప్పవాళ్ళు మన ఎస్ఐబి కనిపెట్టిన వాళ్ళు, కౌంటర్ ఇంటెలిజెన్స్ కోసం బీజాలు వేసినటువంటి అధికారులు ఎంత గొప్పవాళ్ళు, ఎంత ముందు చూపుతో వాళ్ళు చెప్పారు. వాళ్ళ మనం ధన్యవాదాలు సమర్పించుకోవాలి ఎప్పటికప్పుడు అని చెప్పి చర్చ జరుగుతున్న ప్రతి సందర్భంలో ఉంటాం. ఐ సాల్యూట్ ఆల్ ద ఆఫీసర్స్ హూ హావ్ రియల్లీ కంట్రిబ్యూటెడ్ ఫర్ వెల్బీయింగ్ ఆఫ్ ద సొసైటీ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్.